భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు టాప్ లేపుతున్నాయి. టెంపుల్ సిటీ తిరుపతిలో వేడిగాలులు మరింతగా భయపెడుతున్నాయి. విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడానికి మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్లతో పాటు తాటి మంజలు లాంటి వాటిని ప్రజలు ఆశ్రయిస్తున్నారు. తిరుపతిలో ఎండల తీవ్రతపై మా ప్రతినిధి దామోదర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు లేని విధంగా ఎండలు సామాన్యుల్ని హోరెత్తేస్తున్నాయి. ఇంట్లో ఉండలేని పరిస్థితి, బయట ఉండలేని పరిస్థితి కనిపిస్తున్నాయి. వీటికి తోడు విపరీతమైన వేడిగాలులు వడగాల్పుల్లాగా వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దీంతో చాలామంది బయటకు వచ్చిన ప్రజలు తాటి మంజలు తినడానికి, జ్యూసులు తాగి ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. మనం ఇక్కడ తిరుపతిలోనే లీలామాల్ సర్కిల్లో చూడవచ్చు. ప్రతిరోజు ఇక్కడికి 500 మూటల తాటి మంజలను తీసుకొస్తున్న వ్యాపారులకు రోజు ఇవి పూర్తిగా అయిపోతాయని వీరు అంటున్నారు. మరోవైపు సమీపంలో ఉన్న జ్యూస్ స్టాల్ వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రజలు, బయటికి వచ్చిన ప్రజలు ఉపశమనం పొందడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది ఇక్కడ తాటి మంజలు కొనడానికి వచ్చిన వినియోగదారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ పరిస్థితి మీరు గతంలో ఎప్పుడైనా ఇంత ఎండలను చూసారా? ఇంతకు ముందు ఎప్పుడు తిరుపతి చరిత్రలో ఇంత ఎండ, ఇంత వేడి ఎప్పుడు లేదు. కానీ గత వారం రోజుల నుంచి 42-43 డిగ్రీల వరకు ఉంది. ఇంటిలో కూడా వేడికి తట్టుకోలేకుండా చాలా వేడిగా ఉంది. ప్రస్తుతం ఈ వేడి కోసం, కొంతవరకు ఉపశమనం కోసం ఇలాంటి తాటి నుంజుల కోసమని మేము వచ్చి తీసుకోవడం జరుగుతుంది. నైటు దాదాపు అప్ టు 12-2 o'clock వరకు చాలా వేడి సార్, ఉక్కపోతుంటుంది. 2 తర్వాత పొద్దున 6-7 వరకు కొద్దిగా పర్వాలేదు. అప్పటి వరకు విపరీతమైన ఉక్కపోత, ఏసీలు లేనే కానీ ఉండలేని పరిస్థితి, ఇంకా సామాన్యుల పరిస్థితి ఇంకా అందరికీ తెలిసిందే అన్నమాట. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రోజుకి ఎన్ని కాయలు? 5 మూటలు. 5 మూటలు. మరి ఎంత సంపాదిస్తారు మీరు? వస్తారు 2-3 వేలు. 2-3 వేలు. అంటే మీరు కాయలు చెట్టు ఎక్కి మీరే వస్తారా, లేకపోతే అక్కడ వస్తాం? మేమే ఎక్కువ వస్తాం. మీకు సొంతం చెట్లు ఉన్నాయా? కొనుక్కుంటాం. వ్యాపారిస్తులు మేము. వ్యాపారిస్తులు. అంటే రోజు ఎంప్లాయీస్కొని వస్తారు ఇక్కడికి? లారీకి వచ్చి, ఆటోకి వచ్చి. రోజుకు 2000-3000 మిగులుతుంది. అక్కడ కొనుందానికి ఎంత ఇస్తారు? కొనుందానికి 10 మార్లు వచ్చి 3000-4000 పడుతుంది. ఎన్ని రోజులు వ్యాపారం ఉంటుంది? 4 రోజులు. 4 రోజులు. ఒక డజన్ ఎంత అమ్ముతున్నారు? 50-60. తాటి మంజల వ్యాపారం బాగా లాభసాటిగా ఉందని ఇక్కడ వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు 2-3000 రూపాయలు సంపాదిస్తున్నామని, తాటిమాలను కొనుగోలు చేసి అక్కడ తామే స్వయంగా చెట్టు ఎక్కి తాటి మంజలను కోసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నామని, డజన్ తాటి మంజలను 50-60 రూపాయల మధ్య అమ్ముతున్నామని వీరు అంటున్నారు. వీరి వ్యాపారం చాలా ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎండలు పెరుగుతున్న కొద్దీ వీరి దగ్గర కొనుగోలు చేసేవారు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇదే పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. మనం మరోవైపు ఇటువైపు కూడా తాటి మంజల వ్యాపారంతో పాటు జ్యూస్ స్టాల్ వాటితో కూడా మనం చూస్తున్నాం. ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి చోట ఇదే పరిస్థితి. తిరుపతితో పాటు చిత్తూరు జిల్లాలో కూడా ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా తీవ్ర వడగాల్పుల నేపథ్యంలో తూర్పు మండలాల్లో పెద్ద ఎత్తున వడదెబ్బకు గురై అస్వస్థత పాలవుతున్నారు. ఇప్పటి వరకు 52 మంది వడదెబ్బతో మరణించగా సుమారు 500 మందికి పైగా ఆసుపత్రి పాలైనారు. మరోవైపు పూర్తి స్థాయిలో వరి కోతలకు పొలాలు సిద్ధమైనప్పటికీ వరి కోసే కూలీలు రాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మెషిన్ యంత్రాల కోసం వారు తమిళనాడు నుంచి వచ్చే యంత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యలో భారీ ఎత్తున ఏదైనా వర్షాలు కానీ వడగాల్పులు కానీ వస్తే, వడగండ్లతో కూడిన వర్షాలు వస్తే తమ ఇన్నాళ్ళు పడిన కష్టం వృధా అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితిలో ప్రభుత్వం వెంటనే స్పందించి పెద్ద ఎత్తున మెషనరీలు తెప్పించి తమకు వరికోత వెంటనే ముగించే విధంగా చర్యలు తీసుకొని రైతులు ఓవైపున అధికారులను కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆరోగ్యవరంలో కానీ హాస్టల్స్లో కానీ 30-32 డిగ్రీల ఉష్ణోగ్రత గతంలో నమోదయ్యేది. ఈసారి ఏకంగా 40 డిగ్రీలకు చేరుకుందంటే జిల్లా వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రత ఎంత తీవ్రంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రాత్రి కూడా వేడి గాలుల తీవ్రత కొనసాగుతుండటంతో రాత్రిపూట కూడా ఇంట్లో ఉండలేని బయట ఉండలేని పరిస్థితి కొనసాగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.